మాతా శిశు ఆసుపత్రిలో వైద్యం అందించని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ సంవత్సర కాలంలో 100 మంది శిశువులు, 8 మంది మహిళలు మృతి చెందారని తెలిపారు. ఆసుపత్రిలోని సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. నగరంలోని మాతా శిశు ఆసుపత్రి ఎదుట డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ 160 పడకలు గల ఆసుపత్రిలో 250 మంది గర్భిణీలు, బాలింతలు చికిత్స పొందుతున్నారని తెలిపారు. సౌకర్యాలు, డాక్టర్లు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆసుపత్రి అధికారుల అండదండలతో పారిశుద్ధ సిబ్బంది బాలింతల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. కరీంనగర్ మాత చిల్డ్రన్ హాస్పిటల్లో డాక్టర్లు, అలాగే దళారులు, పారిశుద్ధ కార్మికులు పేద రోగుల దగ్గర వేలాది రూపాయలు వసూలు చేస్తున్న సందర్భాలు ఈ మాత చిల్డ్రన్ హాస్పిటల్లో వచ్చింది మా డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ దృష్టికి వచ్చేసింది. ఇదే విషయానికి సూపరింటెండెంట్ గారికి, అలాగే ఆర్ఎంఓ గారికి సంప్రదిస్తే ఎవరైతే వసూలు చేస్తారో వాళ్ళు పేర్లు తీసుకుంటే మాత్రమే మేము చర్యలు తీసుకుంటామని నిర్లక్ష్యంగా మాకు సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే వసూళ్లకు పాల్పడుతున్నారో వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది.